ఐదవ తారీఖు నుంచి ప్రారంభమవుతున్న దృశ్య పరీక్షల నిర్వహణకు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి ఈరోజు కొంచెం కులంకుశంగా తెలుసుకుందాం. ఈ పరీక్షలు ఐదో తారీఖు మొదలుకొని ఆల్మోస్ట్ 19వ తారీఖు వరకు 98% పరీక్షలు అయిపోతాయి. ఈ యొక్క పరీక్షలు ఏవైతే ఉన్నాయో మనం వీటిలో రెండు ఆదివారాలు వస్తాయి, మధ్యలో 9th ఒకటి సండే, అట్లాగే 16th ఒక సండే. ఈ రెండు సండేస్ ప్లస్ అట్లాగే 14th ఫ్రైడే రంజాన్ పండుగ సందర్భంగా ఈ మూడు రోజుల్లో పరీక్షలుండవు. మిగతావి ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్. 5వ తారీఖున ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ఉంటే 6వ తారీఖున సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్, అట్లాగే 5, 7, 10, 12, 15, 18 ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్, అట్లాగే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ 6, 8, 11, 13, 17, 19 అంటే ఆరు రోజులు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్, అట్లాగే ఆరు రోజులు ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆల్ టుగెదర్ వర్కింగ్ డేస్కి వస్తే కేవలం 11 రోజుల్లో ఎగ్జామినేషన్స్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు అన్నీ చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియల్ సంబంధిత సెంటర్లకు చేరవేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ సెంటర్స్కు, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు, అక్కడ నుంచి సంబంధిత సెంటర్లు, ఆ ప్రాంత సెంటర్ల దగ్గర కూడా అన్నీ చేరుకోవడం ప్రారంభమయ్యాయి. క్వశ్చన్ పేపర్స్ కూడా ఇప్పటికే ముద్రించి అవి కూడా సిద్ధం చేసి సంబంధిత పోలీస్ స్టేషన్స్కు చేరవేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా 41 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం కూడా మనం పరీక్షలు నిర్వహించుకున్నాం. కోవిడ్ లాంటి మరి విపత్కర పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మనం పరీక్షలు నిర్వహించుకున్న సంగతిని ఒకసారి నేను గుర్తు చేస్తూ 1411 సెంటర్లుగాను ఈ సంవత్సరం 1452 సెంటర్లు అంటే అదనంగా మరొక 41 సెంటర్లు మరి పెంచడం జరిగింది. జిల్లా వారీగా సెంటర్లను మరి తీసుకుంటే అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 146 సెంటర్లు, అత్యంత తక్కువగా గుంటూరు జిల్లాలో 60 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రమారమి ఒక 80-90 సెంటర్స్ ప్రతి జిల్లాలో మరి ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో ప్రతి జిల్లా కలెక్టర్లకు, ఆర్ఐఓలకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జిల్లాల్లో ఏవైతే సెంటర్స్ ఉన్నాయో, ఉదాహరణకు కృష్ణా జిల్లా 65, గుంటూరు జిల్లా మరి అట్లాగే వెస్ట్ గోదావరి 107, మరి విశాఖపట్నం 116, శ్రీకాకుళం 113, నెల్లూరు 90, అనంతపురం 94, కడప 94, కడప 74, విజయనగరం 65. సో ఈ విధంగా టోటల్గా 1452 సెంటర్లకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ప్రతి సెంటర్లో కూడా కోవిడ్ వ్యాప్తి చెందడానికి లేకుండా నివారణ నిరోధక చర్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకుంటా ఉన్నాం.
ప్రతి జిల్లాకు ఒక కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ను అపాయింట్ చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో 13 జిల్లాలకు గాను 13 మంది కోవిడ్ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారు. అట్లాగే కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర ఒకటి కోవిడ్ కంట్రోల్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఈ యొక్క ఏర్పాట్లు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు మీద అనునిత్యం డేగకళ్ళతోటి ఈ యొక్క సెంటర్లను పర్యవేక్షించడానికి స్క్వాడ్స్, తర్వాత స్పెషల్ మొబైల్ పార్టీసు, మరి అట్లాగే మొబైల్ మెడికల్ వ్యాన్స్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి సెంటర్కు ఒక థర్మల్ స్కానర్స్, కనీసం మినిమం ఒకటి లేకపోతే 2-3 థర్మల్ స్కానర్స్, అదనంగా మరి ఎవరైనా కూడా మాస్కులు లేకుండా వస్తే మాస్కులు ఇవ్వడానికి ఒక స్పేర్ మాస్క్ కూడా కొన్ని పెడుతూ, అట్లాగే మొత్తం ఈ యొక్క సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ను సోడియం హైపోక్లోరైడ్ తోటి బ్లీచ్ మరి శానిటైజింగ్ చేసి మొత్తం పిచ్చకారీ చేసి ప్రతిరోజు ఏ రోజు ఎగ్జామ్ ఉన్నా ఆ రోజు చేసి రెడీగా పెట్టాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రతి సెంటర్లో ఒక ఉద్యోగిని, మరి ముఖ్యంగా పారామెడికల్ స్టాఫ్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్, మరి స్పెషల్ సిఎస్ మెడికల్ అండ్ హెల్త్ గారికి కూడా లెటర్ రాసి మరి ఏర్పాట్ల గురించి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక ఐసోలేషన్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐసోలేషన్ రూమ్లో మరి ఎవరైనా కూడా విద్యార్థులు కొంచెం సిమ్టమ్స్లో, అంటే ముందే గేట్ దగ్గర థర్మల్ స్కానర్స్ ద్వారా టెంపరేచర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫిజికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మరి వారిని ప్రత్యేక గదిలో ఈ యొక్క ఐసోలేషన్ రూమ్లో ఉంచి పరీక్షలు నిర్వహించాలని మరి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అక్కడ ఆ ఐసోలేషన్ రూమ్లో ఇన్విజిలేషన్ చేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా, మరి ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్ కూడా పీపీ కిట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత రెండు ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ యొక్క పరీక్షల కోసం ఈ చేస్తున్నటువంటి ఏర్పాట్లు వివరించిన తర్వాత పరీక్షల నిర్వహణ యొక్క ఆవశ్యకత గురించి కూడా రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా స్పష్టంగా రద్దు చేయండి అనడం చాలా సులువు, కానీ పిల్లల భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేవలం పాస్ సర్టిఫికేట్ తోటి వారిని పంపితే భవిష్యత్తులో వారికి కలిగే ఇబ్బందుల గురించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగిందని చెప్పుకునే సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, దేశంలో ఎక్కడ కూడా నాకున్న సమాచారం మేరకు 29 రాష్ట్రాల సమాచారం కూడా నేను తెప్పించుకోవడం జరిగింది, ఎక్కడ కూడా ఈ యొక్క పరీక్షలను, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన దాఖలాలు ఎక్కడ కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయలేదు. ఇది ప్రధానంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరీక్షల నిర్వహణ విషయాన్ని కేంద్రం రాష్ట్రాల నిర్ణయానికి వదిలేసింది. అందుకు అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా, అక్కడున్నటువంటి ఆ యొక్క COVID-19 మరి యొక్క మహమ్మారి ఉధృతం మరి ఉన్న పరిస్థితుల్లో దాని యొక్క స్ప్రెడ్ను బట్టి ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటూ ఎక్కడ కూడా రద్దు మాత్రం చేయలేదని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కఠినమైన నిర్ణయం తీసుకున్నా కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలా ఆలోచించి పరీక్షలు నిర్వహించాలనే ఒక నిర్ణయాన్ని
తీసుకున్న నేపథ్యంలో దీన్ని రాజకీయం చేయాలని రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయంగా ఏది ఈ రోజు ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల ద్వారా ఏ విమర్శ కూడా చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఇదొకటి దొరికిందని చెప్పి దీన్ని రాజకీయం చేస్తూ తల్లిదండ్రులను మరి ముఖ్యంగా విద్యార్థుల్ని గందరగోళ వాతావరణంలో ఒక్కి నెట్టడం తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా లేనిపోనివి ఉన్నవి లేనివి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించి లబ్ధి పొందాలని చూసే రాజకీయ నాయకులు వాళ్ళని ఏ విధంగా పోల్చాలంటే శవాల మీద మరి డబ్బులు ఎరుకునే వైనమో లేకపోతే ఇంకా ఏ విధంగా ఇంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఇంకా నాకు పదాలు రావటం లేదు. దయచేసి మానుకోండి.